బోధకాలు నివారణ కోసం ప్రభుత్వం సర్ఫరా చేసే మందులను వేసుకొని బోధవ్యాధి నివారణకు కృషి చేయాలని మండల వైద్యాధికారిణి డాక్టర్ ఎలిజబెత్ రాణి రామింపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ సూచించారు. మెదక్ జిల్లా రామింపేట మున్సిపాలిటీ పరిధిలో బోధకాలు నివారణ కోసం ప్రభుత్వం సర్ఫరా చేసే ఆల్బెండాజోల్ డిఈసి మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి బోధకాలు నివారణ మాత్రలు వేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బోధకాలు నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో సెంట్రల్ అబ్జర్వర్ రవీందర్ తో పాటు జిల్లా మలేరియా అధికారి కుమారస్వామి హాజరి మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి కరేపే రవీందర్, వైద్య సిబ్బంది సత్యమ, ఒకటో వార్డు కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు కన్నాపురం కృష్ణాగౌడ్, బొందుగుల రాజు, నర్సింహులు, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బంది కాలేరు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం నేషనల్ వైడ్ లో నేషనల్ ఫైలేరియా ప్రోగ్రామ్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా బోధకాల నివారణ లో భాగంగా ఈరోజు మాస్టర్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతోంది. 15, 16, 17 రోజుల్లో ఈరోజు రామాయంపేట అర్బన్లో, రామాయంపేట రూరల్లో, నిజాంపేట మండల్లో ధర్మారం పిహెచ్సి కింద ఉన్న స్టాఫ్తో కలిపి మొత్తం 272 మంది టీమ్స్గా డివైడ్ అయిపోయి ఆల్బెండజోల్ డిఈసి టాబ్లెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. పేషెంట్స్తో పాటు అందరూ జనం అందరూ 2 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మొదలుకొని సంవత్సరం చివరి వరకు ఉన్న వాళ్ళు మొత్తం అందరూ ఈ 2 టాబ్లెట్లు మింగాల్సిందే. 2 టాబ్లెట్లు మింగడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరికైతే ఇవ్వము అంటే 2 సంవత్సరాల లోపలున్న పిల్లలకి ఇవ్వము, గర్భిణీ స్త్రీలకు ఇవ్వము, దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఇవ్వము. మిగతా వాళ్ళందరూ ఈ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఎందుకంటే క్యూలెక్స్ దోమను మనం చంపలేం, కానీ దోమ ద్వారా వచ్చే ఆ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీని అనే పరాణజీవిని చంపడానికి ఈ 2 టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మలేరియా అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ గారు కుమారస్వామి గారు, సెంట్రల్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ గారు వచ్చారు విజిట్ చేయడానికి. సూపర్వైజరీ స్టాఫ్, మున్సిపల్ చైర్పర్సన్ జితేందర్ గారు. మెదక్ జిల్లా మొత్తంలో మనము 7,07,74,000 మంది ఎలిజిబుల్ వాళ్లకు ఎంబీఏతో పాటు ఈ డిఈసి ట్యాబ్లెట్లతో పాటు మన ఆల్బెండజోల్ ప్రోగ్రామ్ది మొత్తం జిల్లా మొత్తంలో 3,541 మంది వాలంటీర్స్ తోటి, 350 మంది సూపర్వైజర్స్ తోటి మొత్తం జిల్లా అంతా వచ్చింది. ఇందులో భాగంగా డాక్టర్ రవీంద్ర గారు, సెంట్రల్ అబ్జర్వర్ రామంపేట రావడంతో ఇక్కడ రావడం జరిగింది. రేపటి అంటే ఈరోజు అందరూ వేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే, అనివార్య కారణాల వల్ల ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే రేపు ఇంటింటికి తిరిగి వాలంటీర్స్ వస్తారు. రేపైనా ఎల్లుండైనా టోటల్గా కంప్లీట్ అయ్యి ఈ బోధకాల నుంచి రక్షణ పొందాలని విజ్ఞప్తి చేస్తాను. జిల్లాలో ఎంతమంది చేస్తారు సార్? మేము 7,74,000. ఈరోజు ఈ సెంట్రల్ టీంతో ఈ బోధకాలు నివారణ కోసం సెంట్రల్ డాక్టర్ రవీందర్ గారు, అదేవిధంగా మలేరియా ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు కుమారస్వామి గారు, అదే విధంగా మన డాక్టర్ ఎలిజబెత్ రాణి గారు, ఈ అసిస్టెంట్ ఎవరు రవీందర్ గారు, అదేవిధంగా స్టాఫ్తో పాటు ఇంటింటికి వెళ్ళి ఈ మాత్రలు ఇస్తున్నారు. తప్పనిసరిగా ఈ మాత్రలు అందరూ వేసుకోవాలి. ఎందుకంటే ఈ బోధకాలు రాకుండా నివారణ కోసం ఇది 3 రోజుల ప్రోగ్రామ్ ఉంది. 15, 16, 17 దీనికోసం వీళ్ళు శ్రమిస్తున్నారు కాబట్టి వీళ్ళకి మనం సహకరించి అందరం కూడా ఈ టాబ్లెట్లు వేసుకున్నట్టయితే ఈ బోధకాలు నివారణ అవుతుంది. వచ్చిన వాళ్ళు వేసుకోండి, రాని వాళ్ళు కూడా తప్పనిసరిగా రాకుండా వేసుకోవాలని చెప్పేసి మళ్ళీ తెలియజేసుకుంటూ జై తెలంగాణ.